ఎన్సీఆర్ షుగర్ ఫ్యాక్టరీ వద్ద ధర్నా, స్తంభించిన ట్రాఫిక్, పలువురు నాయకులు రైతులు అరెస్ట్, వెనక్కి తగ్గేదే లేదన్న రైతుల సంఘం. విజయనగరం జిల్లా సీతానగరం మండలం ఎన్ఆర్సీ చక్కెర కర్మాగారానికి చెందిన 15 మండలాలకు చెరుకు రైతులు సీతారాం ఎన్సీఆర్ ఫ్యాక్టరీ ముందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. అయితే యాజమాన్యం ధర్నా దగ్గరకు వచ్చి పూర్తి స్థాయి హామీ ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా రైతులు, రైతు సంఘం నాయకులు ఉద్యమించారు. ఫ్యాక్టరీ వద్ద గల జాతీయ రహదారిపైకి వచ్చి బైఠాయించారు. దీంతో పోలీసులు ఇప్పటి వలే తమ సత్తాను చూపించారు. రైతులని చూడకుండా లాగుతూ సీతానగరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ, యాజమాన్యం 23 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అయినా ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం చాలా అన్యాయమని అన్నారు. రైతులకు బకాయిలు 2 ఎమ్మెల్యేల సమక్షంలో ఒప్పందం చేసుకున్నా యాజమాన్యం నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేసిందని, యాజమాన్యం తీరు ప్రభుత్వ నిర్లక్ష్యానికి చెరుకు రైతు సంఘం ఆధ్వర్యాన ఈ రోజు ధర్నా చేస్తే అరెస్టు చేయడం చాలా దుర్మార్గం అన్నారు. పార్వతీపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని 15 మండలాలకు చెందిన 16,000 మంది రైతులు చెరుకును సాగు చేస్తున్నారు. గత 3 ఏళ్ల నుంచి వారు పడే ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. అయితే గత 3 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేసిన యాజమాన్య ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత దారుణం అన్నారు. కనుక 23 కోట్లు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఫ్యాక్టరీని ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీరామ్మూర్తి, గేదెల సత్యనారాయణ, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మణ్ నాయుడు, మండలం సిపిఎం నాయకులు రెడ్డి ఈశ్వరరావు, మండల సిఐటియు నాయకులు గౌరవ వెంకటరమణ, వై రామారావు, త్రినాథ్, గునుపూరు, సింహాచలం రైతులు పాల్గొన్నారు. చెప్పాలి.